డ్యూటీ గారు అక్కడ ప్రభాకర్ గారితో పాటు మీ వెనకాల మార్తి ప్రసాద్ సార్ మీరు ప్రెస్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఉండండి ప్లీజ్, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా మేము చింపేస్తాం ప్లీజ్, మీరు ఏమి అనుకోవద్దు ప్లీజ్, అన్న దిగన్న ప్లీజ్, మీ ఫోటో నేను చాలాసేపు తీసా ఇందాక నుంచి ప్లీజ్ దిగు ప్లీజ్ దిగు ప్లీజ్ ప్లీజ్, ఓన్లీ మీడియా మిత్రులు మాత్రం ప్రెస్ డ్యూటీ పాస్ ఉన్న వాళ్ళు మాత్రం ఉండండి ప్లీజ్. డిఫెన్స్ ఎక్కువ ఉన్నాయి మనకి అక్కడ, ఇన్సిడెంట్స్ ఎక్కువ అక్కడ అవుతున్నాయి ప్లీజ్. సీసీఎస్ టీమ్ రైట్ సైడ్ సీసీఎస్ టీమ్స్ అంతా రెడీగా ఉండాలి, ఎలర్ట్గా ఉండాలి, రైట్ సైడ్ సీసీఎస్ టీమ్స్ అంతా రెడీగా ఉండాలి. ఇక్కడ డ్యూటీ రివైస్ పోలీస్ స్టాఫ్కి వాలంటీర్స్కి అన్ని వాళ్ళకు రెస్క్యూ టీమ్ ఉంది, ఫస్ట్ ఎయిడ్కి కానీ ఇమీడియట్గా ఉండి ట్రాన్స్పోర్టేషన్కి కానీ వాళ్ళు అక్కడ ఉంటారు. మీరు దయచేసి వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి లేదా అలర్ట్ చేసుకోండి పోలీస్ స్టాఫ్, దయచేసి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండాలి. మీకు రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి, ఫస్ట్ ఎయిడ్ పిఎస్సీ గేట్ క్లోజ్ చేయండి, అది ఎమర్జెన్సీ గేట్ అబ్బా, పిఎస్సీ గేట్ అది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గేట్. మీరు ముందుకెళ్ళిపోయారు, ఏ చెట్టు దగ్గర వాలంటీర్స్, ఇంకా వెనక్కి రండి, బెల్ పాయింట్ వెనక్కి రండి, మీరు ఇంకా వెనక్కి రండి, ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోయారు. మీరు ఎందుకంత ముందుకు వెళ్ళిపోయారు, అరే జనాలు ఎక్కువ తీసుకోవచ్చు మనం. బ్రదర్ ఇంకా వెనక్కి రండి, పోలీస్ సిబ్బంది వాలంటీర్స్ అందరూ కూడా ఎక్సెప్ట్ గేటింగ్ చార్జెస్, మీరు ఒక్కరు వాళ్ళు తప్ప మిగతా అందరూ కూడా బయటకు ఇచ్చేసారు ప్లీజ్, హంబల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్. మీరు ఎలక్ట్రీషియన్ కూడా రెడీ ఉండాలి, వాలంటీర్స్ పోలీస్ సిబ్బంది లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరినీ పంపించాలి బయటికి. ఓకే మెయిన్ గేట్ సైడ్ పోకూడదా, రెస్క్యూ టీమ్ బ్యారికేడ్ క్లోజ్ చేసుకోండి ప్లీజ్, ప్లీజ్ తెరవండి, మీరు క్లోజ్ చేసుకోండి, చిన్నగా భక్తులు వస్తారు, రాబండి ఇక్కడ రాబండి, సైడ్ గేట్స్ మెయిన్ గేట్స్ అన్ని గేట్స్ క్లోజ్ చేసుకోండి, లాక్ చేసేసుకోండి. ఎందుకంతమంది అట్లా వేసండి, ఇక్కడ దయచేసి గేట్ వేసేయాలి, భక్తుల్ని బయటికి పంపించాలి, దొరగా
దయచేసి ఒక్కసారి బస్సు వస్తే ఇక్కడ పంపించడం జరుగుతుంది. దయచేసి గేట్ల దగ్గరికి పంపించే దగ్గర కొద్ది కొద్దిగా పంపించండి, ఒక్కసారి అందరి పంపించకండి. ఈ లోపల బస్సుల జనప్రవాహం ఎక్కువగా ఉంది, దయచేసి వీళ్ళందరూ ఖాళీ అయ్యేదాకా. ఆ గేట్ల దగ్గర వస్తే ఆపండి, ఒక 2 నిమిషాలు ఆపండి. దయచేసి పోలీస్ సిబ్బందికి మనవి, ఎవరైనా జరిగిందని దయచేసి తర్వాత కొద్దిగా ఆపండి, ఎందుకంటే ఇక్కడ భక్తుల నుంచి మరి ఎక్కువగా ఉంది. దయచేసి ఇక్కడ విధుల్లో ఉన్నటువంటి పోలీస్ శాఖ సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్, దయచేసి భక్తులు త్వరగా భక్తులుగా ముట్టేసి మీరు ప్రశ్నలు తప్ప ఎవరు వద్దండి. దయచేసి కింద దిగవలసిన కోసం బయట అగ్రపక్షి గారైనా ఉంటే పైన బస్సులలో వస్తుంటే కట్టుకొని వస్తుంటే ఇప్పుడు ఇక కిరాయి బస్సులలో వస్తున్నాం. అంత దూరం 50 కిలోమీటర్ల దూరం దించండు, బస్సులు రాణిస్తలేరు అక్కడికి. ఇక అందుకే ఇక కిరాయి బస్సులలో వచ్చినాం, లేకుంటే అంతకుముందు కట్టుకొని వస్తుంటే దగ్గర దాకా వస్తుంటే ఇప్పుడు రాణిస్తలేరు. జనం ఎక్కువ అయ్యింది, ఇక్కడ రాణిస్తలేరు. మేము 3 రోజులు అయ్యచ్చు, ఇక దర్శనం అయింది పోతుంది రేపు పొద్దుగాల. ఇప్పుడే అయ్యింది, ఇప్పుడే అయ్యింది, 2 రోజులు చంది కాలే. మంచిగా అనిపించింది. ఇప్పుడు కేసీఆర్ పెట్టిండు కాబట్టి ఇక పోలీస్ వాళ్ళు అదే జనం నొక్కుతున్నారు, గంచింత దూరం తెలుస్తున్నారు. ఇక అప్పుడైనా మంచిగా ఉండే, ఇంక ఇప్పుడు ఇక ఈయన వచ్చిన సంది ఏం చేసిండు, మెయింటెనెన్స్ పెట్టిండేమో కానీ మళ్ళీ అందరు నూకుడు ఏమి తిరుపతిలో కంటే ఎక్కువ తిరుగుడు పెట్టిండు. లైన్ ఏం లైన్ ఆడికెళ్ళి జంపన్ నాకు ఆడికెళ్ళి ఇందా తిరుపతిలో కంటే ఎక్కువ తిరుగుడు అయ్యింది.